ಹಾಡಿಗೆ ಎಲ್ಲ ಹುಡು ಬಡ್ರ I'm
అన్నే టైం చెప్పుడు గణేష్ గారు ఉన్నాడు అయిపోయింది ఎవరి దాల్ పూడుకోండి Yeah.
వస్తారు. Oh,
ఏదో కాదు.
ಕಾರ್ದಲ್ಲಿ ಹಾಕ್ತಾರ ಕಾರ್ನಾಡ್ದಲ್ಲಿ ನಿಂತಿದ್ರೆ
అతను కంగారు పడిపోకండి. అది ఎన్నవారు అందరమా తింగేమో అనుకుంటున్నారేమో. అదే ఊరు గారు అది అక్కడ ఉంది ఒక ఆవిడ వచ్చిన మామగారు. ఆ మామగారు అంటున్నారు సాంబగారు వచ్చారు తలకాయలు మెదలేదు. గురువు గారు ఎంకనో ఎంకనో అంటున్నాడు. ఎంకన ఎక్కడ పుట్టాడో పిల్ల మీద ఎంకన ఎక్కడ పుట్టాడు ఒక మాట చెప్పుకుంటలేదు. ఎంకన ఎంకన అన్నాడు కానీ ఏమి తెలుసు అది అన్నవరానికి వీడి కత్తి పొడికి బెండపూడి అనే గ్రామం ఉంది. ఎడం చేతి మీద చేతి మీద మారలేదు మంది ఏడుగురు అంట. ఏడుగురు భార్యలా ఒరే ఒక్క భార్యను పెంచినాక నానా తిప్పలు పడుతున్నాం కదా. ఏడుగురు భార్యలా మహమ్మగారు అలాగన్నారండి. అదే గురువు గారు కొండెత్తి వారు కోటి వేల కోటి వేల మంది ప్రభాస్తారు. ఏడు కాదు పద్దెనిమిది మించారు. అదే గురువు గారు ఇక్కడ ఉన్నారు సందగడు చూసాము. 30 మంది ఉన్నారు. 30 మంది 40 మంది ఉన్నారు. బాగా కూర్చుంటారా కథ బాగా పాడుకొచ్చి బాగా ఉంటుంది బాగుంది అనుకున్నాం. ఇప్పుడు ఎవరు ఉన్నారండి? నాలుగు తలకాయలు కనపడుతున్నారు. ఈ నాలుగు తలకాలు ఆరు తలకాలు చావిత్రమో ముందుకి ఎంటీ రావాలి డాన్స్ చేస్తారు అది కాబట్టి అండి. చావిత్రం గారు వెళ్ళి పడుకోండి బాబు. పొద్దున పని మీద కూర్చోలేదు మళ్ళీ పది మంది 10 రూపాయలు వేస్తారు. ఒక భార్య చిత్రం పెంచుతావా అదండి. అదే గురువు గారు ఆడపిల్ల అంకల పేరు ఎంతమంది 10 మంది ఆడపిల్లంటే మీలో పుట్టలేదా మీలో పెరగలేదా? ఓ అదే గురువు గారు మాలా పుట్టారండి మాలా పెరిగారండి. అదే గురువు గారు మా ఏడు రంగతమ్ములు జన్మలు తల్లి గారి పేరుంది. ఏడు కుమారులు పిలిచి ఏడు గద్ది వేసి కుమారా నీ పేరు చెప్తే నల్లలోక పుడదలుగుంది పుడితే పెరదలుగుంది నరులే మిమ్మల్ని దెయ్యాలి. దాని పెడ
భోజనం చేసి అంటే కన్నాతల్లి పేరు దేవి పాదద్రవ మండపడికి వచ్చాడు. కన్నాతల్లి పేరు కలవాడ చూసింది పల్లి వరకున్నారు పల్లెలు కొడతారా అయితే మరకాలు కొడుతున్నారు జాలంటారు చెత్రులు అంటే సూర్యవంశురాజులు అంటారు అగ్ని కూడా చెత్రి దేవుడు అంటే తల్లి మళ్ళు లేవు దాని చెప్పాలి లేవు దాని చెప్పాలి లేవుతారు అంటే ఆ స్వామి వారి నుంచి వస్తారు అంటే ఒక చెయ్యాలి మమ్మల్ని తీసుకొచ్చి మా భార్య బిడ్డలు అప్పచెప్పే నేరమాడాలని వచ్చే స్వామి వారు అని మరి మహన్ బాబు అంటుపల్లి తిని తెచ్చుకుని నేరమాడాలని వచ్చే స్వామి వారని నేను స్వామి వారి మీద వేసి భారం ధర మీద వచ్చి సముద్రాల మీదకి అంటే బలాబంగా ఒక చెయ్యి ఉంటుంది ఒక చెయ్యి సాధిగా అంటే ఆ స్వామి వారికి తల్లి ముళ్ళెత్తలేదు పడుతున్నా ఫోన్ చేసి సద్దనం తినేసి గడపడి ముందుకెళ్ళి మన పళ్ళు సద్దనం తినేస్తామంటే Oh, he's got in the middle of the people.
సరిపోదండి ఇప్పుడే మళ్ళీ తర్వాత ఏడాదికి ఒకసారి ఏకాదశి అంటే మళ్ళా జరిగిపోయింది చైత్ర శుద్ధ నవమి అంటే శ్రీరామ నవమి వెళ్ళిన తర్వాత మూడోచి ఏకాదశి వాళ్ళపల్లి ఏకాదశి అక్కడ ముందు చూసి పవిత్రమైన ఏకాదశి వాడపల్లి ఏకాదశి నీకు కొడతాది మొఖానికి వేడి, నీకు కొడతాది మొఖానికి వేడి, మొఖానికి కొడతాది. ఆల్రెడీ పెట్టారండి, పొడి వేసి చెప్తారు. ఆ ముత్తుడు ముత్తుడు టీదాతో ఎరగాతో టీదాతో ఎరగాతుడు అప్పుడు గురువు ఎవరన్నా మీరే మహారాజు శాస్త్రం కూడా ఆడిస్తున్న చెప్తాను అంటే సంవత్సరాల కొన్ని మంచి ఏకాదశి అంటే మంచి ఏకాదశి ఏకాదశి ముందు జరిగిపోయే ఏకాదశి వాడపల్లి ఏకాదశి దాని ముందు జరిగింది ఏకాదశి దాని ముందు జరిగింది వైకుంఠ ఏకాదశి అంటే సంవత్సరానికి కొన్ని మంచి ఏకాదశులు ఉంటాయి. పవిత్రమైన ఏకాదశి ఈ ఆరు కుమారులు ఎకచక్రంగా చక్కగా జరిపించి ఈ ఆరు కుమారులకి విద్యా భక్తులు బోధించి వయసులాగాడు ఒకే రాజు పుత్రులు చూసి పెళ్ళిళ్ళు చేసి రాజ్యాల వారికి చక్కగా పంచి పెట్టారంటేమరాజు బాధ్యత రండి ఇప్పుడు ఇక్కడికి అప్పగించి నిర్మలు ఈ రోజునట్లుగా కూర్చుని ఉన్నారు. అటువంటి టైంలో ఈ భగవంతుడు అవతారం మార్చాలి కాబట్టి ఈ కన్నాతని పేరుందేవి కనిపిస్తూ ఉండగా ఈ కన్నాతని పేరుందేవి కనిపిస్తూ ఉన్నారట. అంటే స్వామి వారు శ్రేణి వారు అవతారం వచ్చి పద్మావతి దేవి కళ్యాణం చేసుకుని నాలుగో నాగమల్లి అలా ఉచ్చారణ వారు చెప్తూ ఉన్నారు. అటువంటి టైంలో ఈ బ్రహ్మ కుమారి నారదామృతి ఒక సంచారి ఈ లక్ష్మీ దేవత తల్లి ఇక్కడ భగవంతుడికి కోటి కుమ్మలతో పూజలు చేస్తున్నావు గాని ఆయన అవతారం మార్చే కై వచ్చిందమ్మా ఈ తల్లుడు కలిపితే ఈ గతి తీరమ్మా ఈ విచారణ తల్లి ప్రజలు వచ్చిందమ్మా ఎంత
వైరింగ్ يا رب
కొడుకులు పిల్లలేమో Oh.
ఆయిల్ పడుతుంది కదా డోర్ గట్టుకొందలే టెస్ట్ చేశాడు ఆ
Oh,
అమ్మవారి ఎక్కడ పాడేంచు దుర్గమ్మ తల్లి వేచు ఎక్కడ దొబ్బేశారు ఎక్కడ దొబ్బేశారు స్వర్గ దొబ్బేశారు ఇక్కడ అది ఎవరు తీసారు దుబ్బేశారు ఇక్కడ ఏదని చెప్పాలి అక్కడ Thank you.